కావాలని అలా చేసిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అయినా నేనెందుకు ఆపలేదు? అంటే నేను కావాలనుకున్నానా? అంటే మహిన్ నేను ఇష్టపడుతున్నానా? నేనే ఇలా ఫీల్ అవుతున్నానా, లేకపోతే తను కూడా నా గురించి ఇలా ఫీల్ అవుతుందా? గాడ్, ఇలా ఎన్నో క్వశ్చన్ మార్క్స్ నన్ను క్వశ్చన్ చేశా. రాత్రి ఏం చేసావు గుర్తుందా? ఏం చేశాను? ఏం చేసావా? అయినా తాగుడేంటి? పచ్చి తాగుబోతులు కూడా తల దించుకునేలా తాగావు. తాగితే తాగావు, ఆ వాగుడేంటి? నన్ను షటప్ అంటావా? నా వీపు విమానం అవుతుంది అంటావా? నా సంగతి వదిలి. ఎండి గారిని అయితే భాస్కమైన కొమ్ములుంటాయా? ఆయన ఉన్న రెండు సార్లు పుట్టాడా? ఇలా ఇష్టం వచ్చట్టు మాట్లాడాడు. చెప్పు, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? ప్రామిస్, డబుల్ ప్రామిస్. నీకు ట్విస్ట్ చెప్పనా? నేను తాగిందే వాడిని తిట్టడానికి. ఏంటి? అవును, తిట్టడం వరకు నాకు గుర్తుంది. ఆ తర్వాతే నెట్వర్క్ కట్, సిస్టమ్ స్విచ్ ఆఫ్. ఏం జరిగిందో అస్సలు గుర్తు రావడం లేదు. అంటే బాస్ ని తిట్టడానికే తాగావా? దిస్ ఇస్ టూ మచ్. బాస్ తొక్క, ఇంకో రెండు పెగ్గులు వేసుంటేనా అమెరికా వాడికి అడల్ట్ సినిమా కనిపించి. అంటే ఏంటి ఇది? బూతులని బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావా? మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారండి. వస్తున్నాను పద. ఈ తాగుబోతు ఏం చేస్తుంది? బాసు అమెరికా చచ్చా. గుడ్ మార్నింగ్ సార్. అది రాత్రి జరిగిన దానికి. ప్లీజ్, ఆ విషయం వద్దు. నేను కావాలని చేయలేదు. మీరు బాస్, మిమ్మల్ని తిడతానా? మీరన్నా, మన కంపెనీ అన్నా, నాకెంత రెస్పెక్ట్ మీకు తెలీదా? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే తొక్క తీసేస్తా. ఐ మీన్, టాలరేట్ చేయను. నేనేమైనా మిమ్మల్ని తిట్టాలని తాగేనా? అనుకోకుండా తాగాను, అనుకోకుండా తిట్టేశాను. చిన్న పొరపాటు అయిపోయింది. ప్లీజ్, అదొక యాక్సిడెంట్ అనుకుని వదిలేయండి. సారీయా, వెళ్తాను. బాయ్. సినీ పొట్నూరు, పీకల దాకా తాగేసి ముద్దు పెట్టేసావా? దొంగ మొహందానా? అరే, చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలన్నా చేత్తో గిచ్చి కదే ముద్దు పెట్టుకుంటావు. అలాంటిది డైరెక్ట్ లిప్టు లిప్పా? సిగ్గులేందానా? నీ గురించి ఏమనుకుంటాడే? ఏమనుకుంటాడు? లూజ్ క్యారెక్టర్ అనుకుంటాడే, లూజు. అంటే ఈ రోజు అర్జెంట్ మీటింగ్ ఉంది, బాస్ తో వెళ్తున్నాను. అదిగో బాస్ కూడా వచ్చేస్తున్నారు. బాయ్ అక్క, బాయ్. బాసా, స్టాప్ స్టాప్ స్టాప్. హి డిడ్ంట్ స్టాప్. నో, అంటే నేను గేట్ బయట ఉంటానని చెప్పానన్నమాట, అందుకే ఇక్కడ చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఆగినట్టున్నాడు. సారీయా, విల్ మీట్ అగైన్, బై. హే, స్టాప్ 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 స్టాప్. కేర్ఫుల్ మై. పోనివ్వండి, పోనివ్వండి. వాట్ హ్యాపెన్? అచ్చచ్చో,
అవన్నీ తర్వాత చెప్తాను. గో, పోనివ్వండి ప్లీజ్. పోనీ మనం లంచ్ చేసి వెళ్దామా? మీకు నాన్ వెజ్ ఓకేనా? ఓకే. ప్రాన్ పకోడా? ఆల్రెడీ బొక్కే బొక్క, దీని తిండి బొక్క. ఓ మై గాడ్. వాళ్ళెవరో అడగవా? ఎలాగో నువ్వు చెప్తావు కదా. అంటే నేను ఎక్కువ మాట్లాడతాననే కదా. నేను చెప్పను. అడగొచ్చు కదా. చెప్పొచ్చు కదా. ఆవిడ శ్యామలా ఆంటీ, ప్రెసిడెంట్ గారి కోడలు. ప్రణబ్ ముఖర్జీ కోడలా? అచ్చచ్చో, కాదు, మా ఊరి ప్రెసిడెంట్ గారి కోడలు. ఆ పక్కన ఉన్నాడే తుమ్రిగాడు, వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలంట. ఈవిడ మీడియేషన్. వీడేనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎగేసుకుంటూ వచ్చిన కౌన్ కిస్కేగాడు? నీకెలా తెలుసు? రాత్రి నువ్వే చెప్పావు. చెప్పానా? ఏం చెప్పాను? చాలా చెప్పావులే. క్రిష్, ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్. ఐ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇన్ ఫ్యాక్ట్ మార్నింగ్ ఆ విషయం గుర్తే లేదు. నీ క్యాబిన్లోంచి వచ్చేటప్పుడే గుర్తొచ్చింది. షాక్ అయిపోయాను. నువ్వు గుర్తొచ్చినప్పటి నుంచి షాక్లో ఉన్నావు, నేను జరిగినప్పటి నుంచి షాక్లోనే ఉన్నాను. ప్లీజ్ అలా మాట్లాడొద్దు, నాకు చాలా గిల్టీగా ఉంది. యు నో సంథింగ్, నేనేమీ నువ్వు అనుకున్నంత ఫ్లర్ట్ నేను కాదు. ఐఎమ్ నాట్ జాయ్. ప్లీజ్ క్రిష్, నాకు ఎంబారసింగ్గా ఉంది. ఇంకో విషయం, నేను నిన్నెప్పుడు ఆపుతావా? డోర్ తీసుకుని దూకేమంటావా? వద్దులే, అప్పుడు నన్ను జైల్లో పెడతారు. క్రిష్, ఇక మీదట మనం అదే టాపిక్ రాకూడదు. ఏ టాపిక్? అదే శ్యామ్ లాంటి టాపికా? అదుగో, పెళ్లి కొడుకు టాపికా? క్రిష్, ఓ కిస్ టాపికా? నిన్ను